రాష్ట్రంలో బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెల్లిందని రాష్ట్ర యాదవ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కాలసాని విజయలక్ష్మి అన్నారు. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రక్షణనిధి సమక్షంలో మహాత్మా జ్యోతిరావు పూలే దివంగత మహానేత వైఎస్ఆర్ సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మరి హామీ ఇచ్చారో బీసీలకి 50% రిజర్వేషన్లు కాకుండా మహిళలందరూ కూడా రిజర్వేషన్ ఇస్తారని, దానిలో భాగంగానే ఇటు పదవుల్లో కానీ అటు కాంట్రాక్టుల్లో కానీ ఇటు దేవాదాయాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా మరి మహిళలకి 50% ఇచ్చి బీసీలకి ఇచ్చేటువంటి ఘనత రాష్ట్ర గారికి దక్కుద్ది. దానిలో భాగంగానే ఈరోజున సుమారుగా 52 కార్పొరేషన్లో మరి బీసీలకు ఇచ్చేయండి. ఈరోజున మరి ముఖ్యమంత్రి గారు అరుగు చేసినటువంటి పట్ల కోసం అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బీసీలు అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్ కానీ అదేవిధంగా డైరెక్టర్లు కానీ దీనిలో భాగంగానే మరి మా తిరువూరు నియోజకవర్గానికి మరి మేము కూడా ప్రపోజల్ చేసాం. ఆ రోజున వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. బీసీల్లో మాకు ఒక పదవి కావాలని డైరెక్టర్గా, దానిలో భాగంగానే మరి ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. యాదవ కార్పొరేషన్లో ఒక డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా మంత్రివర్యులకు కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మెదడి గారికి కానీ అందరూ కూడా మరి దీనిలో భాగస్వాములు అయ్యి మరి డైరెక్టర్లు ఎవరెవరికి ఇవ్వాలో కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి హుండా సభ్యులకి ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా బీసీల నాయకత్వంలో మరి ఆ రోజున ఏలూరులో బీసీ గతిని పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని కూడా హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజునే బీసీల యొక్క ప్రభంజనం మరి యొక్క మీటింగ్ ద్వారా కూడా ప్రజలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యొక్క బీసీ గర్జన గర్జించడంలోనే మరి రాష్ట్రంలో ఆ యొక్క విడిచిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. బీసీలకి 80% వైఎస్ఆర్ పార్టీ నమ్ముకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నారు. ఘన విజయం సాధిస్తారని కూడా ఆ రోజునే కూడా ప్రజలందరూ కూడా అనుకున్నారు. దానిలో భాగంగానే మరి బీసీలందరూ కూడా ఎక్కువగా సపోర్టు వైసీపీ ఉండి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కోసం కూడా మరి 50% బీసీ కార్పొరేషన్లో రిజర్వేషన్లు ఇవ్వటం కూడా మహిళలు జరిగింది. దానిలో భాగంగానే ఈరోజున మన విజయలక్ష్మి గారికి మరి బీసీ కార్పొరేషన్లో యాదవ కార్పొరేషన్ ఒక డైరెక్టర్గా మరి తిరువూరు కార్ ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా అర్థం తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక ధైర్యం ఉండాలి, ఒక సాహసం ఉండాలి. అలాంటి సాహసం ధైర్యం ఉన్నటువంటి నాయకుడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ చాలా